ఉదయం నిద్ర లేచిన వెంటనే స్త్రీ చేయకూడని ఆ ముఖ్యమైన పని ఏమిటి? పొరపాటున ఆ పని చేస్తే ఆమె భర్తకి లభించే ఫలితమేమిటి? తెలియక ప్రతి ఉదయాన్నే చేసే ఆ పొరపాటు వల్ల భర్తకు ప్రమాదం పొంచి ఉంటుందా? శాస్త్రం చెబుతున్న ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అయితే అంతకంటే ముందు ఓ స్త్రీ యొక్క ఈ శరీర భాగాన్ని స్పృశించడం వలన పురుషునికి ఆశీర్వచనం మరియు సానుకూల కార్యఫలితాలను అందించగలదో ఒకసారి చూద్దాము. ఇది మేము చెబుతున్నది కాదు, చాణిక్య నీతిలో ఓ చోట ప్రస్తావించబడిన విషయము. హిందూ సంప్రదాయంలో స్త్రీని ఆదిశక్తిగాను ప్రకృతిగాను పరిగణిస్తారు. సకలానికి మూలం ఆమెనని చెబుతారు. అంతటి ప్రాధాన్యత ఇవ్వబడిన స్త్రీ విషయంలో శాస్త్రం కొన్నిటిని నిర్దేశిస్తోంది. గృహాన్ని స్వర్గము లేదా నరకంగా మార్చగలిగే శక్తి ఒక్క స్త్రీకి మాత్రమే ఉంది అని, కలిమిలేములకు ఆమె మాత్రమే కారణమని, గృహాల్లో స్త్రీలు సంతోషంగా ఉంటే పురుషునికి కార్య సఫలత, విజయం, ఆర్థికంగా సానుకూలత, ఆరోగ్యం ఉంటాయి అని శాస్త్రం చెబుతోంది. ఈ కారణంగానే ఇంట్లోనే స్త్రీల చేత కన్నీళ్లు పెట్టించవద్దు అని చెబుతూ ఉండడం చూస్తూ ఉంటాము. చాణిక్య నీతిలో ప్రస్తావించిన ప్రకారం భార్య తప్ప ఇంట్లోని పెద్దవారైనా స్త్రీలు ఎవరైనా ఉంటే పుట్టినరోజు పండుగలు, పర్వదినాల నాడు వారి ఆశీర్వచనం తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. పురుషుల కంటే స్త్రీలలో సహజంగానే సకారాత్మక శక్తి ఉంటుంది అని, పెద్దవారైనా స్త్రీల ఆశీర్వచనాలు తీసుకోవడం వలన ఆ శక్తి పురుషునిలో ప్రవేశిస్తుంది అని, ఇది అతను చేసే కార్యాలలో విజయం సంప్రాప్తించేలా చేయడంలోను, ఆరోగ్యంగా ఉంచడంలోను, ప్రమాదాల నుంచి బయటపడేయడంలోను తోడ్పడుతుంది అని చెబుతోంది. ఆశీర్వచనం తీసుకునేటప్పుడు ఆమె పాదాలను తాకిన పురుషుని వేళ్లు మరియు అతని తలను తాకిన ఆ స్త్రీ వేళ్ల గుండా ఒక శక్తి వలయము పూర్తవుతుంది అని, ఈ శక్తి వలయం గుండానే వారిలోని సకారాత్మక శక్తి పురుషునిలో ప్రవేశిస్తుంది అని చెప్పబడింది. అందువల్ల రోజూ కాకపోయినా సందర్భానుసారంగా అప్పుడప్పుడు పెద్దవారి ఆశీర్వచనాలు తీసుకోవడం పురుషునికి ఫలప్రదమని చెబుతారు. ఇక వీడియో ప్రధానాంశమైన ఏ పనిని వివాహం అయినా స్త్రీలు ఉదయాన్నే చేయకూడదు అనే విషయానికి వస్తే, చాలా మంది స్త్రీలు ఉదయం నిద్రలేచిన వెంటనే నుదుట సింధూరం ధరించడం చేస్తారు. కాని హిందూ సంప్రదాయం ప్రకారం ఇది సరైన విధానం కాదు. ఉదయం నిద్రలేచిన తరువాత చేసే నిత్య కర్మ అనంతరం మాత్రమే నుదుటిపై సింధూరం ధరించాలి అని శాస్త్రం చెబుతోంది. సింధూరం ధరించేటప్పుడు ఇంకొకరు చూడకుండా ధరించమని, నలుగురిలో ఎప్పుడు ఆ పని చేయవద్దు అని శాస్త్రం చెబుతోంది. అదేవిధంగా భర్త జీవితంలో ఒక్కసారి మాత్రమే భార్య నుదుటిపై సింధూరం ధరింపచేయాలి అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి వివాహం తరువాత సింధూరం ధరించడం పూర్తిగా స్త్రీ బాధ్యత, భర్త చేత ధరింప చేసుకోవడం సరికాదు. భర్త చేత రెండోసారి సింధూరం ధరింప చేసుకోవడం కూడా శాస్త్రంలో నిషేధించబడింది. ఈ పొరపాటు వలన ఆమె భర్తకు సంబంధించి ఆరోగ్యం పాడవడం లేదా అకాల ప్రమాదాలు, అపాయాలు చోటు చేసుకోవడం జరుగుతుంది అని శాస్త్రం హెచ్చరిస్తోంది. ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.